జాగ్రత్తగా వాక్యాన్ని వినేవారు. కాబట్టి నేడు ఒకవేళ ప్రత్యక్ష స్వరము మనం ఒకవేళ వినలేకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పరోక్ష స్వరాన్ని మనం వింటున్నామనే సంగతిని జ్ఞాపకం చేసుకుని దయచేసి శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన సందర్భంగా మొదటిగా దేవునికి వందనాలను తెలియపరుస్తూ ఈ కూడికను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ గారికి, రమ్య వారి కుటుంబానికి నా వందనాలను తెలియపరుస్తూ, వారి యొక్క ఆహ్వానాన్ని ప్రేమించి వచ్చిన సంఘానికి, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు, అలాగే ఈ వీధిలో కుడివైపున ఉన్న గృహస్థులకు, ఎడమవైపున ఉన్న గృహస్థులకు అందరికీ పేరు పేరున నా ప్రేమపూర్వక వందనాలను నేను తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు ఈ యొక్క వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించాలని, ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, దేవుడు వారికి చక్కట ఆయురారోగ్యములిచ్చి సుఖముగా గడుపు సంవత్సరములు వారికి ఇవ్వాలని నేను మనసారా కోరుతూ ఉన్నా. నా దేవుని ఉద్దేశము ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకముల సత్యాన్ని ఎరిగిన వారే సంతోష సమాధానాలతో జీవించాలన్నది నా దేవుని ఉద్దేశము. నా దేవుని ఉద్దేశము ఏ ఒక్కరూ కూడా కరువు స్థితిలోనో, ఏ ఒక్కరూ కూడా కన్ఫ్యూజన్ స్థితిలోనో, ఏ ఒక్కరూ కూడా మరణ ఛాయ స్థితిలోనూ ఉండకూడదనే ఉద్దేశము చేత 2021 సంవత్సరాల క్రితము ఆయన వెలుగును, జీవమును ఈ లోకానికి ఆయన తీసుకురావడం జరిగింది. ఆయన రావడం ద్వారా ఎండిపోయిన స్థితిలో ఉన్న మానవ జీవితాలకు మరల వెలుగు, ఎండిపోయిన స్థితిలో ఉన్న విశ్లేషణలో సత్యమేంటి అని అన్వేషణలో ఉన్న ప్రపంచ మానవాళికి సమాధానము ఆయన రెండవ, ఆయన మొదటి రాకడ ద్వారా జరిగింది. అనేక ప్రశ్నలకు సమాధానంగా, అనేక ప్రవచనాల సారాంశంగా ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని మీద అడుగు పెట్టిన వ్యక్తి. అతడు చంద్రుని మీద అడుగు పెట్టడం ప్రపంచానికి ఆశ్చర్యం గురించేసింది. ప్రపంచం అంతా కూడా, ఓ వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్, ఎంత అద్భుతమైన వ్యక్తో, ఎంత ధైర్యవంతుడో, ఎంత తెలివైనోడో, ఎంత జ్ఞానవంతుడో, చంద్రమండలం మీద అడుగుపెట్టి కిందకి దిగొచ్చాడు అని ఆ రోజుల్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని చాలా అభినందించారు, చాలా పొగిడారు, ఒక ఘనమైన సన్మానం ఏర్పాటు చేశారు. అతనికి శాలువలు కప్పారు, దండలు కప్పారు. ఆయన గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రకరకాలుగా పొగుడుతూ వచ్చారు. చాలా పొగిడారు, చాలా పొగిడారు, చాలా పొగిడారు. అందరు పొగిడిన తర్వాత, అందరు సన్మానం చేసిన తర్వాత ఆయనకు అవకాశం ఇచ్చారు. అయ్యా, మీ అనుభవాలు, చంద్రమండలం ఎలాగుంది, చంద్రమండలం అడుగు పెట్టారు కదా, హౌ యు ఫీల్, ఎలాగ మీరు ఫీల్ అయ్యారు, ఒక మాట మీరు కూడా చెప్పండి అని ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్కి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన లేచి మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పారు. మీరు నిర్పక్షంగా చెప్పిన మాటలు చాలా సంతోషం, నన్ను చాలా పొగిడారు, నన్ను చాలా గణపరిచారు, చాలా దండలు వేసారు, చాలా సాల్వేలు వేసారు, నన్ను చాలా ఎత్తి ఎత్తారు, చాలా సంతోషం, మీ అందరికీ నేను రుణస్థుడను. కానీ ఎంతకంటే గొప్ప విషయం మీకు ఉంది తెలియాలి, ఏమిటి, నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం గొప్ప విశేషం కాదు, కానీ ఈ సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈ భూమి మీద అడుగు పెట్టడమే విశేషము అని ఆ రోజు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మానవుడు దేవుడు సృష్టించిన చంద్రమండలం మీద అడుగు పెడితేనే ఇన్ని సంవత్సరాల వరకు ఆయన పేరును చెప్పుకుంటూ ఉన్నాం.
Abba, ani chandra mandalani gelichadani ani pogurtu unnam. Kani, 2021 samvatsarala kritamu, ee sarva srishtini srishtinchina devudu. Surya chandra nakshatramulanu samastamunu oka maata choppunu srishtinchina vaadu. Kaligunu kaaka ani oka maata cheta kaligini vivanni kuda. Alanti adbhutamaina devudu. Alanti ఆకాశమైన సింహాసనము భూమి నా పాదపీఠము అని అన్న గొప్ప దేవుడు ఆ పరమును విడిచి ఆయన స్థానాన్ని విడిచి ఈ భూమి మీద దిగి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన సువార్తను ప్రకటించి నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నానని 2021 సంవత్సరాల క్రితము నుండి దేవుడు యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నా ఎప్పటికీ అర్థం చేసుకునేవారు ఎప్పటికీ గ్రహించిన వారు ఎప్పటికీ కూడా ఆయన మొదటి రాకడ ఉద్దేశము ఎరగన వారు ఇంకా ఈ భూమి మీద ఉన్నారు అనేక రకాలుగా దేవుడు ఈ సువార్తను ప్రకటింపజేస్తూ ఉన్నారు ఎందుకంటే అందరూ అంతటా రక్షణ పొందాలని దేవుని ఉద్దేశము ఏ తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు బలహీనలుగా ఉండాలని దీనస్థితిలో ఉండాలని కోరుకోరు అట్లాగే ఈ సర్వ సృష్టించిన సృష్టికర్త నిన్ను నన్ను కూడా తన స్వహస్తాలతో చేసి ఉన్నారు మన స్వహస్తాలతో చేసింది ఏదైనా మన స్వహస్తాలతో చేసిన చెట్టు ఎండిపోతుంటే బాధపడుతుంటాం 9 నెలలు మోసి నవమాసాలు మోసిన తర్వాత మన పిల్లలు పాడైపోతుంటే తల్లిదండ్రులుగా మేము బాధపడుతుంటాం మన స్వహస్తాలతో చేసింది ఏదైనా పాడైపోతుంటే చాలా వేదన పడుతూ ఉంటాం మరి ఆయన స్వహస్తాలతో చేయబడిన ఆయన ఎంతో ప్రేమించిన ఆయన రూపమే ఈ మానవుడికి ఇచ్చిన ఈ మానవుడు తప్పిపోతూ ఉంటే ఈ మానవుడు ఆయన్ని గమనించకుండా ఉంటే ఈ మానవుడు ఇప్పటికీ ఆయన అర్థం చేసుకోకుండా ఉంటే ఉంటే ఆయన ఇంకెంత బాధపడతారు ఇంకెంత ఆయన వేదన చెందుతారు మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం కాబట్టి దేవుడి సన్నిధిలో ఇంకను నీవు కలిగి ఉన్న రూపము నీవు కలిగి ఉన్న పోలిక అది దేవుడి యొక్క పోలిక అది దేవుడు నీకు ప్రేమించిన పోలిక అని జ్ఞాపకం చేసుకుని దానిని బట్టి నువ్వు ఎప్పుడు ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం నువ్వు తెల్లగా ఉండు నల్లగా ఉండు పుట్టిగా ఉండు పొడుగ్గా ఉండు కానీ ఈరోజు మనం కలిగి ఉన్న పోలిక నాట్ ఫర్ ఎనీ వన్ ఈ లోకంలో దేనిని పట్టాం ఒకవేళ పందిగా మనం పుట్టితే పోలిక చేస్తే ఎలాగుండునో కుక్కలాగా ఒకవేళ అలాంటి పోలిక ఎత్తే ఎలాగుండునో దేని పోలిక మనం ఇవ్వాలని మనకి ఇవ్వాలని అనుకోలేదు ఆయన అన్నిటికీ కలుగును కాక అని చెప్పాడు కానీ మన దగ్గరకు వచ్చేటికి మాత్రం తన పోలిక చెప్పున చెయ్యాలి అని అనుకున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో తన పోలికను మనకిచ్చి ఆయన జీవమును మనలోకి ఊది ఈరోజు ఈ భూమి మీద మనం కదలిక కలిగి ఉండడానికి ఉనికి కలిగి ఉండడానికి దేవుడు కారణమయ్యాడు కాబట్టి ఆయన చేసిన లేకపోతే ఆయన వచ్చిన మొదటి రాకడ ప్రజలు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు ఏ ఉద్దేశము చేత ఆయన వచ్చి ఉన్నారు ఏ ఆలోచన చేత వచ్చి ఉన్నారు చాలా మంది ఉద్దేశము క్రిస్మస్ అనేది అది కేవలం క్రైస్తవుల పండగ అది కేవలం క్రైస్తవులు జరుపుకునే పండగ కేవలము అది క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది అని ఈరోజు చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు గమనించండి ఇది క్రైస్తవులకు సంబంధించిన పండుగ కాదు కానీ మానవాళికి సంబంధించిన పండుగ ఎందుకంటే ఆయన రావడం వెనక నేను ఒక కారణము నీవు ఒక కారణము మనందరం కూడా ఆయన రావడం వెనక కారణమే నువ్వెంత పాపములో ఉన్నా ఎంత దేవునికి వేదనకరంగా జీవిస్తూ ఉన్నా నిన్ను ప్రేమించే 2021 సంవత్సరాల క్రితము ఆయన లోకానికి వచ్చారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసుప్రభువు వారు ఈ లోకానికి కన్యమరియ ద్వారా రావడం జరిగింది మరియ యేసేపు వారిద్దరూ కూడా
ఏకము కాకమునపు వివాహము కాకమునపు పరిశుద్ధాత్మ శక్తి చేత మరియ గర్భవతి అయి కుమారుని కనింది ఆయనకి యేసు అని పేరు పెట్టింది. వాక్యం చెప్తుంది దేవుడు అద్భుతంగా వారిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ లోకంలో వారు రావడానికి వారి జీవితాలను సమర్పించుకున్నారు, వారి జీవితాలను త్యాగం చేశారు. నిందలు అవమానాలు ఎన్ని వచ్చినా మేము నిలబడతాము అని నిలబడ్డారు. వారి ఇద్దరి యొక్క త్యాగము, వారిద్దరి యొక్క సమర్పణ మొదటి క్రిస్మస్ కు ద్వారాలు తెరిచింది. వారిని ఆధారంగా చేసుకుని యేసుప్రభు వారి లోకానికి రావడం జరిగింది. యేసుప్రభు వారు పుట్టారు. యేసుప్రభు వారు పుట్టిన తర్వాత జ్ఞానులు వచ్చి యేసుప్రభుని ఆరాధించినట్టుగా, కొలలు కాపురలు వచ్చి యేసుప్రభుని చూచినట్టుగా మనం వాక్య భాగం చూస్తున్నాం. అలాగే యేసుప్రభు పుట్టుకను జ్ఞాపకం చేస్తూ ఆయన నక్షత్రం అని ఒక నక్షత్రము వెలిసినట్టుగా కూడా మనం వాక్య భాగం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ మెథడ్లో వెళ్తూ ఉంటాయి. కానీ అట్ ది సేమ్ టైం ఈ అనుకూల పరిస్థితులు ఆరాధిస్తున్న వాళ్ళ ఒకళ్ళు, సంతోషిస్తున్న వాళ్ళ ఒకళ్ళు, వాళ్ళు చూచింది బోధిస్తున్న వాళ్ళు, ప్రకటన చేస్తున్న వాళ్ళు ఒకళ్ళు, ఇలాంటి పరిస్థితుల మధ్య యేసుప్రభు పుట్టుక ఒకళ్ళకి కలవరం తీసుకొచ్చింది. నా మాట దూతుందా? యేసుప్రభు పుట్టుక కొంతమందికి సంతోషాన్ని తీసుకొస్తే ఒక వ్యక్తికి మాత్రమే కలవరాన్ని తీసుకొచ్చింది. అతడే హేరోదు. యేసుప్రభు పుట్టుక పుట్టాడు అని జ్ఞానులు తెలిపిన తర్వాత ధర్మశాస్త్రముల ఆధారంగా, ప్రవచనాల ఆధారంగా యూదులు రాజు పుట్టాడు అని ఈ జ్ఞానులు ఎప్పుడైతే ఈ హేరోదుకు చెప్పాడో సంతోషమంతా పోయింది. హేరోదులో ఆనందమంతా పోయింది. హేరోదు జీవితంలో ఒక లోటు, ఒక విచారం ఏర్పడింది. నేనే యూదులు రాజుగా ఉంటాను అనుకున్నాను, నా అధికారమే స్థిరపరచబడతాది అనుకున్నాను, కానీ యూదుల రాజు పుట్టాడా అని హేరోదు హృదయములో యేసుప్రభు పుట్టుక ఒక కలవరాన్ని రేపింది. కలవర పడుతూ ఉన్నాడు. జ్ఞానులు వచ్చి కలవర పడుతూ పెట్టారు, కలవర పడుతూ ఉన్నాడు. ఏం చేయాలి? అప్పటి నుంచి ఆలోచన మొదలు పెట్టారు. అప్పటి నుంచి కూడా యేసు గురించి ఆలోచన మొదలు పెట్టాడు. అన్ని పనులు ప్రక్కన పెట్టి, అన్ని ఆ వ్యవహారాలు ప్రక్కన పెట్టి పుట్టిన యూదుల రాజు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనుకున్నాడు. పుట్టిన యూదుల రాజు ఎక్కడున్నాడో కనుక్కోవాలని శతవిధాలుగా ప్రయత్నం చేశాడు. జ్ఞానులతో అన్నాడు, లుక్ అట్ మీ, నా వైపు చూడండి, ఎవరు అటు ఇటు చూడకండి. జ్ఞానులతో చెప్తున్నారు, మీరు వెళ్ళి యేసును కనుగొనండి, యేసు ఎక్కడున్నాడో తెలుసుకోండి, యేసుని మీరు పూజించి మరలా వచ్చి నాకు తెలియపరచండి, నేను కూడా వచ్చి ఆ యేసును పూజిస్తాను, ఆ యేసు నాకు కూడా కావాలి, ఆ యేసు నేను కూడా ఆరాధించాలి, ఆ యేసు దగ్గరికి నేను కూడా వెళ్ళాలి. వాస్తవానికి యేసు అడ్రస్ అడుగుతూ ఉన్నాడంటే, యేసు ఎక్కడ పుట్టాడో తెలుసుకోవాలి అనుకుంటున్నాడంటే, హేరోదు యొక్క ఉద్దేశము మంచి ఉద్దేశము కాదు. ఎందుకంటే తను ఎంతగా కలవర పెడుతూ ఉన్న ఆ కలవరానికి ముగింపు పలకాలని, యూదుల రాజుగా నేనున్నాను, ఇంకొక యూదుల రాజు ఎక్కడి నుంచి వచ్చాడు అని దానికి ముగింపు పలకాలని ఒక ఉద్దేశము చేత హేరోదు కాచుకొని కూర్చున్నాడు. గమనించండి, తర్వాత జ్ఞానులు వెళ్ళడం, యేసుప్రభు వారిని చూడడం, ఆరాధించడం, కానీ దేవుని దూత జ్ఞానులకి కనబడి మరలా హేరోదు దగ్గరికి వెళ్లకుండా వారిని ఏం చేసింది తెలుసా? వేరే మార్గములో వారిని వెళ్ళేటట్టుగా ప్రేరేపించింది. దేవదూతల మాటలు విని హేరోదు దగ్గరికి వెళ్ళవలసిన జ్ఞానులు ఏం చేశారు తెలుసా? వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు. గమనించండి, హేరోదు మొట్టమొదటి ప్రయత్నం ఫెయిలైంది. జాగ్రత్తగా వినాలి, హేరోదు మొట్టమొదటి ప్రయత్నం ఫెయిలైంది. ఏమిటి ప్రయత్నం అంటే, యేసు ఎక్కడ పుట్టాడో తెలుసుకోవాలి, యూదుల రాజుగా ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, తెలుసుకుని ఆయనని అంతం చేయాలి, ఆయనకంటూ ఒక సమాప్తం చేయాలి అని ఒక ఆలోచన చేత కుట్ర పడ్డాడు. కానీ మొదటి ప్రయత్నము హేరోదిది చెప్పండి, విఫలమయ్యాడు. అయిపోయింది. ఇప్పుడు మరియా యేసేపుల దగ్గరికి వద్దాం. మరియా యేసేపులు యేసుప్రభుని కన్న తర్వాత మనందరికీ తెలుసు, సత్రము ఖాళీ లేక పశువుల పాకులు ఒక తొట్టులో ఆయన పరుండి పెట్టెను అని వాక్యం చెప్తుంది. జ్ఞానులు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వెళ్ళాలి అని యేసేపు మరియా అనుకుంటూ ఉన్నారు. అయితే
దేవదూత ప్రత్యక్షమై యేసేపుతో మరియతో ఏం చెప్పిందో తెలుసా? శిశువును ఆ చంపేవాడు ఎదురు చూస్తున్నారు, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళకండి, మీరు ఐగుప్తుకి వెళ్ళండి. మీరు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు, మంచిదే, కానీ మిమ్మల్ని చంపడానికి, మీకు పుట్టిన శిశువును చంపడానికి ఒకడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మీ వెళ్ళాలనే ఆలోచన కలిగిన ఉన్నారు, కానీ మీ వెనక ఒక కుట్ర జరుగుతుంది. ఈ శిశువు పుట్టడం వెనక ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ శిశువు పుట్టాడని కొంతమంది సంతోషిస్తుంటే, ఈ శిశువు ఎందుకు పుట్టాడని కలవరపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఈ యూదుల రాజుగా నేనుండవలసింది, ఇంకొకడు ఎలాగొస్తాడని కలవరపడుతున్న అధికారి అక్కడ ఉన్నాడు. కాబట్టి వ్యతిరేకంగా, మీ ఆలోచనకి వ్యతిరేకంగా, ఈ పుట్టుకకు వ్యతిరేకంగా ఒకడు పని చేస్తున్నాడు. కాబట్టి మరియా, నువ్వు వెళ్లే మార్గమును కాస్త తప్పించుకుని, వెళ్లే మార్గంలో నుంచి కొంచెం ఆలోచన మార్చుకుని నేను చెప్తున్న మార్గంలోకి వెళ్ళు. ఏదో ఈ మార్గంలో నాకు తెలుసని వెళ్ళిపోకు, ఈ మార్గము పర్వాలేదు అని వెళ్ళిపోకు. దేవుడే పిచ్చాడు కదా, దేవుడే నా గర్భాన్ని తెరిచాడు కదా, దేవుడే శిశువుగా ఉన్నాడు కాబట్టి, నా గర్భంలో నుంచి వచ్చిన వాడు ఆ సాక్షాత్తు దేవుడే కాబట్టి, సర్వసృష్టికర్త కాబట్టి ఆయన కాపాడుకుంటాడు ఎలాగైనా, ఆయన ఎలాగైనా కాపాడబడతాడు అని ఒకవేళ ఆలోచనతో మూర్ఖంగా వెళ్తావేమో, పర్వాలేదనే ఆలోచనతో వెళ్తావేమో, ఎవరేం చేయగలరే అనుకుంటూ వెళ్తావేమో, కానీ జాగ్రత్త, ఆ శిశువును చంపడానికి, నీ విశ్వాసాన్ని చంపడానికి, నీ వెళుతున్న మార్గములకి సృష్టి నీకు ఇబ్బందులు కలుగు చేయడానికి, నీ వెళుతున్న మార్గములో నిన్ను అనేక రకాలుగా సమస్యలు సృష్టించడానికి ఒకడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో ఈ రాత్రి వాక్యమైన ప్రియ సహోదరులారా, నీ వెళుతున్న మార్గములో గమనించండి. కొన్నిసార్లు మనం వెళుతున్న మార్గము మనం సరైనది అనుకుంటాం, మనం వెళుతున్న మార్గము మనం ఎంచుకున్నది సరైనది అనుకుంటాం. నాకు అన్ని తెలుసు, నాకు ఎప్పుడు చెప్పక్కన అవసరం లేదు, నాకు అన్ని తెలుసు, నేను బాగా ఎరిగిన దాన్ని, నాకు అన్ని తెలుసు, ఎన్నో ఇలాంటి అనుభవించిన దాన్ని, ఇలాంటి ఎన్నో హ్యాండిల్ చేసిన దాన్ని అనుకుని చాలా సార్లు మూర్ఖంగా వెళ్తూ ఉంటాం. చాలా సార్లు అన్ని తెలుసుని అహంభావంతో వెళ్తూ ఉంటాం, గర్వంతో వెళ్తూ ఉంటాం. ఈ వాక్యమైన ప్రీపిడ్లారా, ఒకవేళ నీ విశ్వాసం మంచిదనేగానే ఉండవచ్చు, నీ నిరీక్షణ బలమైనదే కావచ్చు, కానీ గమనించండి, నీ విశ్వాసాన్ని దోచడానికి, నీ క్రియలను పాడు చేయడానికి, నీ ప్రత్యక్షతలు దోచుకోవడానికి, నీ జీవితంలో నిన్ను ఆధ్యాత్మికంగా చెప్పడానికి ఒక వ్యక్తి ఎప్పుడు ఎదురు చూస్తుంటాడన్న సంగతి ఈ రాత్రి ప్రభు సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్యమైన ప్రియ సహోదరులారా, దేవుడి సన్నిధిలో నీ ప్రత్యక్షతలు నిజమే కాదంటలేదు, నీ విశ్వాసము నిజమే కాదంటలేదు, నీ నిరీక్షణ నిజమే కాదంటలేదు, దేవుడి స్వరం విన్నా కాదంటలేదు, కానీ అట్ ద సేమ్ టైం వి హావ్ టు వెయిట్, యు హావ్ టు అవేర్ అబౌట్ ద హెరోద్. దేవుడి సన్నిధిలో నువ్వు ఎన్ని పనులు చేసినా నీకు ఆటంకపరిచే హెరోదు అన్ని విషయాలలో పనిచేస్తూ ఉంటాడన్న సంగతి ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఏ మంచి పని చేసినా, నీ జీవితంలో ప్రభు కొరకు ఏ పని చేయాలనుకున్నా, నీ జీవితంలో విశ్వాసంలో ముందుకు కొనసాగాలనుకున్నా, నీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నా, ప్రార్థన చేయాలనుకున్నా, ఆయనకి సమీపంగా రావాలనుకున్నా, ఆయనకి సమీపస్థలాలుగా రావాలనుకున్నా, నీ ప్రతి పనికి ఆటంకం కలిగించేవాడు ఒకడు, ఎప్పుడు ఒకడు ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో నీ విశ్వాసాన్ని పాడు చేసి, నీ నడవడిని పాడు చేసి, నీ జీవితంలో ఆయనకు దూరం చేసి, అన్ని రకాలుగా నిన్ను కృంగ తీసి పాడు చేసిన వ్యక్తిగా ఆయన ముందు నిలబెట్టాలని ఒకడు ఎదురు చూస్తున్నాడు. మరియా ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తే కాదంటలేదు. స్వయాన గాబ్రియల్ దేవతో చెప్పింది, ఆమె కడుపులో ఉన్న శిశువు సాక్షాత్తు సృష్టికర్త, అందులో డౌట్ లేదు. పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ చెప్పండి ఆమె గర్భం ధరించింది, డౌట్ లేదు అందులో. కానీ గమనించండి, ఎంత ఒకవేళ దేవుడి గర్భము పరిశుద్ధాత్మ చేత గర్భము దాల్చినా, దేవుడి స్వరము, దేవుడి ప్రత్యక్షతలు అనే అనుభవం మరియ కలిగి ఉన్నా, మరియతో అంటున్నాడు ఎన్ని అనుభవాలు కలిగినా నీవు హెరోదు గురించి మాత్రము జాగ్రత్త తీసుకోవాలి. ఈ వాక్యమైన ప్రియపడ్డారా, మనకేం పర్వాలేదు అనుకుంటాం చాలా సార్. నేను ప్రార్థనా పరులను నన్ను ఎవరు పడగొడతారు, నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, నేను ఎట్టి పరిశుద్ధుల పాపంలో పడను, ఎట్టి పరిశుద్ధుల పాపానికి ఆకర్షితురాలని కాను అనుకుని చాలా సార్లు పాపానికి దగ్గరగా వెళ్తూ ఉంటాం, పాపం చేసే వారితో సహవాసం చేస్తూ ఉంటాం, పాపం చేసే వారితో ముందుకు వెళ్తూ ఉంటాం అనుకుంటాం, వాళ్ళు చేస్తే చేయని, నేను మాత్రం పక్కాగానే ఉంటాను, నేను మాత్రం చాలా స్థిరంగా ఉంటాను,
నన్ను పడగొట్టలేడు ఎవడు, సాతాను రాని వాని కిందకు తక్కేస్తాను అన్న ధైర్యంలో ఉంటావు. కానీ ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నా, ఎంత ప్రార్థనా పరులమైనా నీ ప్రత్యక్షత నిజమే కాదంటలేదు, నీ విశ్వాసము నిజమే కాదంటలేదు, నీ పెట్టిన వాక్యము సత్యమే కాదంటలేదు, నీలో విశ్వాసం మంచిదే కాదంటలేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇవన్నీ అనుభవాలు ఉన్నా నేనంటాను, నీ అనుభవాలను చంపడానికి, నీకున్న ప్రతి వరణను చంపడానికి, నీకున్న ప్రతిదాన్ని దోచుకోవడానికి ఒకడెప్పుడు కూడా కాచుకుని ఉంటాడు. ఎప్పుడు కూడా ఒకడు కాచుకుని ఉంటాడు. దేవుడి సన్నిధులకు ఎప్పుడు నువ్వు ఎదుగుదామనుకుంటావో అట్ ది సేమ్ టైం అదే టైంలో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయడానికి ఆ హేరోదు అనేవాడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా వాడు ఉద్దేశం ఏంటో తెలుసా, నీవు ఏదైతే గర్భం దాల్చుతున్నావో దాన్ని చంపాలనే వాడి ఉద్దేశం. ఆధ్యాత్మికంగా గర్భం దాల్చుతున్నావా, ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక అనుభవాల్లోకి వస్తున్నావా, ఇప్పుడిప్పుడే క్రీస్తు స్వరూపం నీయంత ఏర్పడుతుందా, గమనించండి, అది పూర్తిగా రూపం కాకముందే, అది పూర్తిగా బయట పడకముందే దాన్ని చంపాలని ఆలోచన ఆల్రెడీ హేరోదు కలిగి ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాలలో ఇలాగే జరుగుతూ ఉన్నాయి. అప్పుడప్పుడే దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడే ఆగిపోతూ ఉన్నారు, అప్పుడప్పుడే దేవుళ్ళు ఎదుగుతున్న వారు వెనక పడిపోతూ ఉన్నారు. 4 రోజులు చక్కగా ప్రార్థన చేసాం, ఇంకా బాగా ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే దేవుళ్ళు ఎదగాలని ఆశ పుడుతుంది, ఇంతవరకు నీ జీవితంలో చాలా ఆలస్యం చేసాం, ఇంతవరకు నీ జీవితంలో సమయాన్ని వృధా చేసాం, అనేక సార్లు దేవుడి జన్లు చెప్పినా వినకుండా, అనేక సార్లు దేవుడు హెచ్చరించినా వినకుండా, అనేక సార్లు దేవుడు మాట్లాడినా లోబడకుండా ఎంతకాలం నీ సమయాన్ని వ్యర్థం చేసాం. ఇప్పుడిప్పుడే ఆశ కలుగుతుందా, ఇప్పుడిప్పుడే బాగుపడాలని ఆశపడుతున్నావా, ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక అనుభవాలు తెలుస్తున్నాయా, ఇప్పుడిప్పుడే దేవుడి వాక్యం ఏంటి అర్థమవుతుందా, ఇప్పుడిప్పుడే కన్నీరు రావడం ప్రారంభమవుతుందా, ఇప్పుడిప్పుడే దేవుడి స్వరం అర్థం అవడం ప్రత్యక్షతలోకి ఇప్పుడిప్పుడే దర్శనాలు చూడటం ప్రారంభించావా? అయితే ఈ రాత్రి దేవుడి సేవకుడిగా ఒక హెచ్చరిక చెప్తున్నాను, నువ్వు ఎంత అనుభవాలు కలిగినా మంచిదే, కానీ ఆ అనుభవాల దగ్గర ఎప్పుడు కూడా ఒక కన్ను హేరోదు మీద వేసి ఉంచాలి. ఈరోజు నేను చాలా మంది చూస్తూ ఉన్నాను, ఒకప్పుడు బాగా వెలిగించబడిన వారు, ఒకప్పుడు బాగా దేవుడి కొరకు నిలబడిన వారు, ఒకప్పుడు దేవుడి కొరకు పౌరుషంగా ప్రార్థన చేసిన వారు, పరిశుద్ధంగా జీవించేవారు, ఎలాంటి పాపమైనా చూసేవారు కాదు, ఎలాంటి పాపపు మాటలైనా వినేవారు కాదు, ఎలాంటి పాపంతో సహవాసం చేసేవారు కాదు. కానీ నీతిమంతులుగా ఉండవలసిన వారు, పరిశుద్ధులుగా ఉండవలసిన వారు, దేవుడి సన్నిధిలో అందరికంటే ముందుండి ప్రార్థన చేసేవలసిన ఈరోజు ఎలాగుండో తెలుసా, భ్రష్టులైపోయి దేవుడికి దూరం అయిపోయి సత్యానికి దూరం అయిపోయి చక్కగా ఉండవలసిన కుటుంబాలు ఈరోజు చిన్న భిన్నమైపోయి కనబడుతున్నాయి. కారణం ఏంటి తెలుసా, భక్తి లేక కాదు భక్తి ఉంది, కారణం ఏంటి తెలుసా, విశ్వాసం లేక కాదు విశ్వాసం ఉంది, ప్రత్యక్షత లేక కాదు ప్రత్యక్షతలు ఉన్నాయి. కానీ హేరోదు గురించి వారు చెప్పండి, హేరోదు విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల, హేరోదు విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల, హేరోదు విషయంలో వారు అనాలోచనగా ఉండడాన్ని బట్టి, హేరోదుని తక్కువగా అంచనా వేయడాన్ని బట్టి, హేరోదు విషయంలో వారు ముందుకు వెళ్ళలేదు కాబట్టి, జాగ్రత్త, పాపము ఎప్పుడు పంచే ఉంటుంది, పాపాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకు, పాపాన్ని ఎప్పుడు కూడా చులకనగా లేకపోతే పాపాన్ని ఎప్పుడు కూడా డోంట్ అండర్ ఎస్టిమేట్, ఎప్పుడు కూడా దాన్ని తక్కువగా అంచనా వేయకు. పాపము చాలా ఆకర్షితమైనది, పాపము చాలా బలముగా పనిచేస్తుంది, చూపు ద్వారా పనిచేసి 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 నీ జీవితంలో దేనైతే చూస్తావో దాన్ని అనుభవించేలాగా చేసే వరకు నేను ప్రేరేపిస్తూ ఉంటాది. ఈరోజు చిన్న వయసులోనే అనేక పాపాలకి గురవుతున్నారు, చిన్న వయసులోనే అనేక పాపాల వైపు చూస్తున్నారు, చిన్న వయసులోనే జీవితాలను పాడు చేసుకుంటున్నారు, చిన్న వయసులోనే వ్యసనాలకు లోబడి, చిన్న వయసులోనే మాకన్ని తెలుసుకుని ఈరోజు తల్లిదండ్రులకు వేదన కలుగు చేస్తున్నారు, తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు. పిల్లలు బాగుపడతారు చక్కని జీవితం కలిగి ఉంటారనుకుంటే ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా, తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించేలాగా, తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించేలాగా కుటుంబాలు గౌరవంగా కుటుంబాలు బతుకుతూ ఉంటే ఆ పిల్లల బట్టి ఈరోజు తల్లిదండ్రులు అనేక మంది ముందు తలదించుకునేలాగా ఈరోజు పిల్లలు తయారవుతున్నారు. కారణం ఏంటి తెలుసా, వారి జీవితాలలో ఏమి లేదు తెలుసా, వారి జీవితంలో ఏమి లేదు తెలుసా, శ్రద్ధ లేదు, వారి జీవితంలో పాపం పట్ల భయం లేదు, పాపము మన పక్షంగా పొంచి ఉందామో అన్న ఆలోచన వారు లేకపోవడం బట్టి శత్రువు ఎటు నుంచి మనల్ని అటాక్ చేస్తాడు, శత్రువు ఎటు నుంచి దాడి చేస్తాడు, శత్రువు ఎటు నుంచి ఏ రకంగా పొంచి ఉంటాడో ఆ ఆలోచన లేకుండా ఆ తలపు లేకుండా వెళుతున్నారు. కాబట్టే ఈరోజు చాలా చాలా పర్వాలేదనుకుంటూ వెళుతున్నారు, పాపంలో పడిపోతున్నారు, పర్వాలేదు అంటూ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు, పాపానికి దగ్గర అవుతున్నారు. ఈరోజు
చిన్న ప్రాయములోనే చిన్న వయసులోనే వ్యసనాలకు లోబడి ఆ చెప్పండి వారు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. వ్యసనాలకు లోబడి ఆ చెప్పండి వారి దేహాలు పాడు చేసుకుంటున్నారు. వ్యసనాలకి లోబడి ఈరోజు పెళ్లి కాకముందే సహజీవనం అంటూ చేస్తూ ఈరోజు రకరకాలుగా పాపములు పడిపోతూ ఉన్నారు ఈరోజు ప్రజలు. వాక్యమైన ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు వెలిగించబడిన దానివే కావచ్చు, ప్రత్యక్షతలు కలిగిన దానివే కావచ్చు, ఒకవేళ నీ గర్భాన్ని దేవుని యొక్క శిశువు దేవుని యొక్క ఆకారం ఇప్పుడే మొదలవుతే రక్షణ పొందావా, వెల్ మంచిది, బాప్తిసం పొందావా మంచిది, గుడికి వెళ్తున్నావా మంచిది. కానీ ఈ రాత్రి క్రిస్మస్ సందర్భంగా ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేసుకున్న వెడిసా ఎంతగా యేసు నీ కొరకు కష్టపడుతున్నాడో ఆ యేసును చెప్పడానికి కూడా ఒకడు కష్టపడుతున్నాడు. ఆ మాట అర్థమవుతుందా? యేసుని హృదయంలో కార్యం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఎంతగా నీ పట్ల ప్రయాసపడుతున్నాడో నీ కడుపులో పెరుగుతున్న ఆ ఆకారాన్ని పాడు చేయడానికి కూడా ఒకడు కష్టపడుతూ ఉన్నాడు. వాడు కూడా శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. గమనించండి, ఈ లోకంలో జరగవలసిన ఆశ్చర్యకారం జరగకుండా ఏ రోజు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు. యేసు ప్రభుని ప్రారంభంలో చంపేయాలి, యేసు ప్రభు ఈ భూమి మీద రాకూడదని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు ఆ రోజు జరిగాయి. గమనించండి, కానీ యేసు ప్రభు పుట్టడానికి కారణమేంటి తెలుసా? వాస్తవానికి యేసు ప్రభు చిన్న వయసు, ఒకవేళ యేసు ప్రభు శిశువు, కానీ ఆ శిశువును కాపాడవలసిన బాధ్యత ఎవరికుందో తెలుసా? చెప్పండి, మరియకు యేసేపుకుంది. మనమైతే దేవుడిచ్చాడు కాబట్టి దేవుడే కాపాడతాడు, అంతేనా? ఇది దేవుడి ప్రత్యక్షత, ఇది దేవుడే చెప్పిన ఆ చెప్పండి శిశువు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నేను పొందుతాను కాబట్టి దేవుడే కాపాడతాడు అనుకుంటాం. కానీ గమనించండి ఒక మాట చెప్తాను, యేసు ప్రభువుని ఎప్పుడు వరకు కాపాడవలసా? ఒక వయసు వచ్చే వరకు కాపాడవలసిన బాధ్యత ఆనాడు మరియ యేసు ప్రభువు ఉంది. వాక్యమైన ప్రియబడ్డారా, నీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఒక లెవెల్కి వచ్చే వరకు కూడా నీ జీవితాన్ని కాపాడుకోవలసిన బాధ్యత చాలా ఉంది. నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నీ లెవెల్ పెరిగే కొడుతారు ఒక స్థితికి వచ్చేటప్పటి వరకు, నీ జీవితంలో నీ ఆధ్యాత్మికంగా ఒక పటిష్టత వచ్చే వరకు కూడా, నీ జీవితంలో విశ్వాసము పటిష్టమయ్యే వరకు కూడా, నీ జీవితంలో నిరీక్షణ పటిష్టమయ్యే వరకు కూడా. ఒక మాట చెప్తాను చూడండి, ఒక మొక్కను వేస్తాము, ఆ మొక్కని ఎంతవరకు జాగ్రత్తగా ఉంచుతాం చెప్పాలి? ఎంతవరకు జాగ్రత్తగా ఉంచుతాం? అది కాస్త ఎదిగి ఇప్పుడు ఈ మొక్కకి భద్రత అవసరమమ్మా, ఈ మొక్కకి, ఈ మొక్క చుట్టూ కంచి వేసేసేసి రోజు కంగా పడిపోతాను అనుకో ఎలాగుంటారు జనాలకి చెప్పండి? ఇంక దాన్ని ఏమైనా చేయదా? ఏమేకైనా ఇంక ఏదైనా సరే ఏమైనా చేయగలదా? ఎందుకు తెలుసా? అది నాటబడిపోయింది, అది బలమైపోయింది. నేనంటాను నువ్వు నాటబడే వరకు ఒక బలమైన వ్యక్తిగా నువ్వు తయారంత వరకు కూడా దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతలను కాపాడుకోవలసిన బాధ్యత నీకు ఉంది. ఈరోజు పొందుకుంటున్నారు కానీ కాపాడుకోలేకపోతున్నారు. పొందుకుంటున్నారు, ఇస్తున్నాడు దేవుడు, కాపాడుకోలేకపోతున్నారు. కొంతమందికి దేవుడు దీవిస్తున్నాడు కానీ కాపాడుకోలేకపోతున్నారు. కొంతమంది ఆశీర్వదిస్తున్నాడు కాపాడుకోలేకపోతున్నారు. కొంతమందికి దేవుడు హెచ్చిస్తున్నాడు కాపాడుకోలేకపోతున్నారు. కొంతమందికి దేవుడు స్వరం వినిపిస్తున్నాడు కానీ విని లోబడలేకపోతూ ఉన్నారు, విధేత చూపించలేకపోతూ ఉన్నారు. ఇలాగే ఉంటుంది వీళ్ళు, ఇలాగే చెప్తారులే. ఆనాడు ఏసేపు మరి ఒకవేళ అలా అనుకుంటే కనుక నేనంటాను సమస్యల్లోకి వెళ్ళిపోదురు. ఈ వాక్యం ఉన్న ప్రీ సోదరులారా, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు హేరోదు దగ్గరికి వెళ్లకు, ఆ చెప్పండి నీ యొక్క మార్గాన్ని మార్చుకో. హెచ్చరిక, హేరోదు గురించి హెచ్చరిక చెప్తున్నాడు. శిశువును చంపడానికి ఒకడు సిద్ధంగా ఉన్నాడు, నీ ఆధ్యాత్మిక జీవితం నాశనం చేయడానికి ఒకవేళ సిద్ధంగా ఉన్నాయేమో కొన్ని ప్రాయాలు, నీ ఆధ్యాత్మిక జీవితం పాడవడానికి, నీ విశ్వాసం పాడవడానికి ఒకవేళ కొన్ని పరిస్థితులు సిద్ధంగా ఉన్నాయేమో జాగ్రత్త. వెళుతున్న మార్గమును ఒక్కసారి ఆలోచించు, నువ్వు వెళుతున్న ప్రయాణాన్ని గురించి ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేయబోతున్నావో ఒక్కసారి ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకో, ఒక్కసారి ఆలోచించి అప్పుడు నువ్వు ముందుకు కొనసాగాని ఆనాడు మరియతో స్పష్టంగా చెప్పండి మాట్లాడాడు. దానికి స్తోత్రం చెప్పాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను దేవుని సన్నిధిలో. ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట్లాడు తెలుసా?
దేవుడి దగ్గరికి ఇచ్చిన ప్రత్యక్షతలను కాపాడుకోవాల్సిన బాధ్యత చెప్పండి మనందరి మీద ఉంది. మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చెప్పండి. అంచి దినాల్లో ఏం చల్లారిపోతుందంట? ప్రేమ చల్లారిపోతుంది. ఏం కనుగొనాలని చూస్తాడంట చెప్పండి? అంచి దినాల్లో విశ్వాసుల్లో ఏం కరువైపోతుంది? విశ్వాసం కరువైపోతుంది. అంచి దినాలు ఏం కరువైపోతుంది చెప్పాలి ఎవరు చూస్తారండి? అంచి దినాలు ఏం కరువైపోతుంది? విశ్వాసుల్లో విశ్వాసుల్లో విశ్వాసం తగ్గిపోతుందంట. అంచి దినాల్లో ప్రేమ తగ్గిపోతుందంట. అంచి దినాల్లో అసమాధానాలు చెప్పండి ఎక్కువైపోతాయంట. ఏర్పరచబడిన వారు సహితము మోసపరచబడతారంట. చూసారా ఈ అంచి దినాల్లో ఉన్నాం మనం. ఎక్కడున్నామా అండి? ఎక్కడున్నాం మనం? ఇవి అంచి దినాలు, అపాయకరమైన దినాలు. ఇంకా ఎన్నో సంవత్సరాలు లెక్కేసుకోకండి, ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్లాన్ వేయకండి. ఎందుకు తెలుసా? వీఆర్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డేస్, ఆల్మోస్ట్ చివరి రోజుల్లో మనమున్నాం. ఈ చివరి రోజుల్లో ఏం సంపాదించుకున్నామా అనే దానికంటే నా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించు. ఏం బట్టలు వేసుకున్నామా, ఏ బంగారాలు కొనుక్కున్నామా అనే దానికంటే నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షతను ఎలా కాపాడుకోవాలని ఆలోచన చేయి. దేవుడు నాకు నా హృదయంలో పెట్టిన విశ్వాసాన్ని నేను ఎలా కాపాడుకోవాలి? ఎక్కడైనా పడిపోతానేమో, ఎక్కడైనా ప్రశ్న అయిపోతాడేమో, ఎక్కడైనా ఒకవేళ తప్పిపోతానేమో, ఒకవేళ ఏ విషయంలోనే ఒకవేళ తప్పిపోయి నేను నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన నేను పోగొట్టుకుంటానేమో. ఈరోజు ఒకప్పుడు బాగా ఉన్న వాళ్ళు ఈరోజు చాలా పాడైపోయినట్టు కనపడుతూ ఉన్నారు. ఈరోజు చక్కగా నీతిమంతులుగా ఉన్నప్పుడు ఒకళ్ళు ఈరోజు చెప్పండి భ్రష్టులుగా తయారైపోతున్నారు. ఒకప్పుడు వ్యసనాలకు దూరంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు వ్యసనాలకు లోబడిపోతూ ఉన్నారు. ఒకప్పుడు వ్యసనాలను చూసి చే నాకు చాలా చిరాకండి అన్నవాళ్ళు ఇప్పుడు అదే వ్యసనాలకు లోబడి పాడైపోతున్నారు. చూసారా? ఏనంటాను, ఈ జీవితంలో మన చుట్టూ పాపం ఉంది, మళ్ళీ మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనం కాపాడుకోవడం చాలా అవసరం. మన సెల్ ఫోన్ ఆన్ చేస్తే పాపం, టీవీ ఆన్ చేస్తే పాపం, వైఫై లాగా ఎక్కడ చూసినా పాపం మన చుట్టూనే ఉంది. ఈ పాప లోకములు, ఈ పాప ప్రజల మధ్య చెప్పండి ఒక తామర పువ్వులాగా బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధత కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. ప్రతిరోజు ప్రభువా నేను ఎలా పాపంలో పడిపోతున్నాను, ప్రతిరోజు ప్రభువా నేను ఎలా పాపం అంటించుకున్నాను, ప్రతిరోజు ప్రభువా నేను ఎలా నీకు దూరం అయిపోతున్నాను అని ఆలోచన చేసి మన జీవితాలలో మనం చేయగలిగినట్లయితే తప్పకుండా మనమిచ్చిన మన దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతలు, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు, దేవుడు మన హృదయాల్లో పెట్టిన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలం. అలా కాపాడుకోగలిగినట్లయితే తప్పకుండా మనం అందరం కూడా ఎత్తబడే గొప్పలో ఉంటాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.